హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ యామ్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను చాక్లెట్ హాట్ కేక్ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ రైనీ సీజన్లో అందరూ బోండాలు, బజ్జీలు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తారు కదా, అలాగే ఒకసారి ఈ హాట్ కేక్ కూడా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. మనం కేక్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటాం కదా, ఈ హాట్ కేక్ని అయితే వెంటనే సర్వ్ చేసుకొని హాట్ హాట్గా అయితే తినేయాలి, అప్పుడే దాని టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కేక్ని అయితే గ్లాస్లో చేసి చూపిస్తాను, అది కూడా స్టీల్ గ్లాస్లో. దీన్ని గ్లాస్ కేక్ అనొచ్చు, హాట్ చాక్లెట్ కేక్ అనొచ్చు, మగ్ కేక్ అనొచ్చు, ఏదైనా మన పేరు మన ఇష్టం అండి, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కేక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో కూడా చూపిస్తాను. అలాగే ఈ కేక్ రెడీ చేయడానికి చాలా మెజర్మెంట్స్తో పని లేదండి, జస్ట్ ఒక్క స్పూన్. మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక్క స్పూన్ తీసుకొని మొత్తం మెజర్మెంట్స్ అయితే ఈ ఒక్క స్పూన్తోనే చేసేయచ్చు. అది ఎలానో నేనైతే వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బేకింగ్ క్లాసెస్ తీసుకోమని చాలామంది అడుగుతున్నారు. నేను కంపల్సరీ బేకింగ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తానండి, ఏ టు జెడ్ మీకు నేర్పిస్తాను. నేను అమౌంట్ పే చేసి ఏ ఏ క్లాసెస్ అయితే తీసుకున్నానో అవన్నీ మీకు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఫ్రీగా అయితే చేసి చూపిస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వండి, నెక్స్ట్ మంత్ నేనైతే లీవ్ వెళ్తున్నాను. బేకింగ్ క్లాసెస్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఏ టు జెడ్ అన్నీ చెప్పేయాలి కదా, మధ్యలో స్టాప్ చేస్తే బాగుండదు. ఇంటికి వెళ్ళి చేయాలంటే అస్సలు కుదిరే పనే కాదు. నేను వెళ్ళేది 20 డేస్ లీవ్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండాలి కదా, వీడియోస్ తీయడానికి కూడా కుదరదు కదా ఇంటికి వెళ్తే. అలాగే ఈ బేకింగ్ మెటీరియల్ కూడా ఇంటి దగ్గర కూడా ఉండవు కదా, అందుకని నేను ఇక్కడికి వచ్చాక బేకింగ్ క్లాసెస్ అయితే వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, కుదిరినప్పుడు అయితే మీరు ఆ వీడియోస్ చూసుకొని ఇంట్లో ట్రై చేయొచ్చు, చక్కగా బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. చలో ఈ ఒక్క స్పూన్తో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ కేక్ చేయడానికి ఇలాంటి సిరామిక్ మగ్స్ కూడా యూస్ చేయొచ్చు, అందుకే మగ్ కేక్ అని కూడా అనొచ్చు అని అన్నాను. నేనైతే ఇప్పుడు స్టీల్ గ్లాసెస్లో చేసి మీకు చూపిస్తాను. దీనికోసం మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక స్పూన్ తీసుకోండి, పెద్ద స్పూన్ అయినా చిన్న స్పూన్ అయినా ఒక స్పూన్ తీసుకోండి. అలాగే నేనైతే ఈరోజు చిన్న విస్కర్ తీసుకున్నాను, గ్లాసెస్లో మిక్స్ చేయాలి కాబట్టి చిన్న విస్కర్ అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న స్పూన్తో ముందుగా 3 స్పూన్స్ అయితే మైదా తీసుకోండి. నా దగ్గర చిన్న గ్లాసెస్లో పెద్ద గ్లాసెస్ మాత్రమే ఉన్నాయి, మీకు కేక్ సైజ్కి తగ్గట్టుగా గ్లాసెస్ అయితే తీసుకోండి. దీంట్లో హాఫ్ సైజ్ అయినా గ్లాస్ సరిపోతుంది. మూడిట్లో సమానంగా 3 స్పూన్స్ అయితే మైదా తీసుకున్నాను. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, ప్యాకెట్ మైదానే వాడండి, విడిగా ఉన్న మైదా అయితే వద్దు అనేసి. ప్యాకెట్ మైదా తీసుకొని ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మైదా తీసుకున్న తర్వాత షుగర్ పౌడర్ తీసుకుందాం. షుగర్ పౌడర్ వచ్చేసి నార్మల్ షుగర్నే పౌడర్ చేసుకొని ఇలా కంటైనర్లో పెట్టుకున్నాను. అవి షుగర్ వచ్చేసరికి 2 స్పూన్స్ తీసుకుందాం. మైదా 3 స్పూన్స్ తీసుకున్నాం కదా, షుగర్ వచ్చేసరికి 2 స్పూన్స్ తీసుకుందాం. మీ దగ్గర కండెన్స్ మిల్క్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది కండెన్స్ మిల్క్తో అయితే. ప్రజెంట్ నా దగ్గర కండెన్స్ మిల్క్ లేదు, అందుకని నేను షుగర్ పౌడర్ 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. అలాగే తర్వాత కోకో పౌడర్ అయితే తీసుకుంటున్నాను. మనం తీసుకున్న స్పూన్లో హాఫ్ వరకు అయితే కోకో పౌడర్ తీసుకోవాలి. 3 గ్లాసుల్లో సమానంగా హాఫ్ హాఫ్ స్పూన్ అయితే కోకో పౌడర్ వేసుకోండి. ఫుల్ స్పూన్ అవసరం లేదు, హాఫ్ హాఫ్ వరకు అయితే సరిపోతుంది. చక్కగా 3 గ్లాసులు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిల్క్ పౌడర్ కూడా ఒక్కొక్క స్పూను ఒక్కొక్క గ్లాసులో, 3 గ్లాసుల్లో 3 స్పూన్లో మిల్క్ పౌడర్ వేసుకోండి. అలాగే మనం ఈ కేక్లు అయితే బేకింగ్ సోడా యూస్ చేయట్లేదు, ఓన్లీ బేకింగ్ పౌడర్తోనే మనం ఈ కేక్ అయితే చేస్తున్నాం. బేకింగ్ పౌడర్ కూడా మనం తీసుకున్న స్పూన్లో 1/4 పార్ట్ అండి, 1/4 పార్ట్లో కూడా కొంచెం, పించ్ ఆఫ్ అంటాం కదా, నేను వీడియోలో చూసినా చూడండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఒక చిటికెడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ వేసుకోండి. అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ తీసుకుంటున్నాం. మిల్క్ అయితే ఫస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాం, తర్వాత కావాలంటే యాడ్ చేసుకుందాం. అందుకనేసి ఫస్ట్ అయితే 2 స్పూన్లు అయితే ఒక్కొక్క గ్లాస్లో వేసుకుంటున్నాను, అంటే 2 స్పూన్స్ మిల్క్ అయితే ఒక్కొక్క గ్లాస్లో వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే వేసేసుకోండి, ముందుగానే ఎక్కువ వేసేసుకుంటే పలచగా అయిపోతుంది కదా, అందుకని 2 స్పూన్లు అయితే ఫస్ట్ ఒక్కొక్క గ్లాస్లో వేసుకొని. నెక్స్ట్ అయితే ఆయిల్ తీసుకుందాం. ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆయిల్లో ఎలాంటి స్మెల్ ఉండకూడదు, షార్ప్ స్మెల్ ఉన్న ఆయిల్ వద్దు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా స్మెల్ అయిన ఆయిల్ కానీ తీసుకోండి. చూసారు కదా, స్పూన్లో సగం కంటే కూడా కొంచెం తక్కువ, 1/2 స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. 1/2 స్పూన్ ఆయిల్ తీసుకోండి మనం తీసుకున్న స్పూన్తో. నెక్స్ట్ అయితే చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ చేస్తుంటే నాకు అర్థమైపోయింది ఈ బ్యాటర్ టైట్గా ఉందని, అందుకనేసి మరో స్పూన్ మిల్క్ అయితే నేను యాడ్ చేశాను. 3 గ్లాసుల్లో మరో స్పూన్ మిల్క్ అయితే వాడండి. మొత్తం కలిపి 3 స్పూన్స్ మిల్క్ అయితే మనం వాడామన్నమాట ఒక్కొక్క గ్లాస్లో. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇవన్నీ మిక్స్ చేసుకోకముందే మనం ప్రీహీట్కి అయితే రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీహీట్కి పెట్టేశాను, అది మీకు అయితే చూపించలేదు ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని. ఇక్కడ మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని మిక్స్ చేయాలి, అడుగు నుంచి కలుపుతూ మిక్స్ చేయాలి, ఎందుకంటే అడుగున అలా ఉండిపోతుంది అనమాట. మనం చూసుకోకుండా పై పైన కలిపేసాము అనుకోండి, పైన కేక్ బాగా అవుతుంది, కింద అంతా అలా మైదా అవన్నీ పొడి పొడిగా అలా ఉండిపోతాయి. చక్కగా చూసుకొని అడుగు నుంచి కొంచెం కూడా వదిలేయకుండా అడుగు నుంచి నీట్గా అయితే
మూడు గ్లాసుల్లో మిక్సర్ని చక్కగా కలిపేసుకుందాం. చూసారుగా ఎంత ఈజీగా ఒక స్పూన్తో మనం మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సరిపోతుంది కరెక్ట్గా ఆ మిల్క్ మనం తీసుకున్న మెజర్మెంట్స్, సేమ్ మెజర్మెంట్స్ మీరు తీసుకోండి. కొంచెం అటు ఇటుగా కూడా కాకుండా చక్కగా సరిపోతుంది. నేనైతే ఇక్కడ మిక్స్ చేశాను, తర్వాత మిక్స్ చేసి వదిలేయడమే కదా. చుట్టూ అయితే మనకి బ్యాటర్ అంటుకుంది కదా, దాన్ని అంతా క్లీన్గా తుడిచేయాలన్నమాట. తుడిచేయకపోతే ఏంటంటే ఆ లేయర్ అనేది మాడిపోతుంది, మాడిపోయి స్మెల్ వస్తుంది, కేక్ అంతా మాడిపోయిన స్మెల్ వస్తుంది. నేనైతే ఇక్కడ టిష్యూ తీసుకొని తుడుస్తున్నాను, మీరు ఏదైనా కాటన్ క్లాత్ అయినా తీసుకొని తుడవచ్చు. టిష్యూస్ అయినా యూస్ చేసి గ్లాసెస్ అయితే క్లీన్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి నేను ఇక్కడైతే డార్క్ కంపౌండ్ తీసుకొని చక్కగా ఇలా మూడు పీసెస్లా కట్ చేసుకొని మూడు గ్లాసుల్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర డార్క్ కంపౌండ్ లేకపోతే డైరీ మిల్క్ అయినా యూస్ చేయొచ్చు. చాక్లెట్ మాత్రం మర్చిపోకుండా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పైన వేసేసి తర్వాత కొంచెం నైఫ్తో లోపలికి అంటే సరిపోతుంది, మరి అడుక్కు వెళ్ళిపోయేలాగా అనొద్దు, జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు. బ్యాటర్ చూసారు కదా మనం రెడీ చేసిన బ్యాటర్, గ్లాస్కి ఎక్కడ అడుగున ఉంది. అది బేక్ అయ్యాక చక్కగా గ్లాస్ హాఫ్ వరకు అయితే కేక్ వస్తుంది, అంత చక్కగా బేక్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న బర్తన్లో ఈ గ్లాసెస్ని అయితే పెట్టేసుకొని ఒక 20 to 30 minutes వరకు అయితే బేక్ చేయాలి. 25 minutes తర్వాత అయితే చెక్ చేయండి బేక్ అయిందో లేదో. చక్కగా ఇలా సిమ్లో పెట్టేసేయండి, అవసరం మీడియం హై ఇవేం అవసరం లేదు. సిమ్లో పెట్టేసి అయితే చక్కగా బేక్ చేసేయండి. నేను 25 minutes తర్వాత ఒకసారి చెక్ చేశాను. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా టూత్ పిక్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి, తడిగా ఉంటే అంటే వెట్గా ఉంటే మళ్ళీ ఒక 5 minutes పెట్టండి అనేసి నేను ఇక్కడ టూత్ పిక్ తీసుకొని అయితే చెక్ చేశాను. చూస్తే నాకు కొంచెం వెట్గా ఉంది, చూసారు కదా వీడియోలో ఇలా వెట్గా ఉంది. నాకు అనిపించింది ఇంకొక 5 minutes టైం పడుతుంది అనేసి మళ్ళీ నేను వెంటనే మూత పెట్టేశాను. ఎక్కువసేపు అలా వదిలేయమాకండి, మళ్ళీ వేడంతా బయటకు వెళ్ళిపోతుంది కదా, వెంటనే మూత పెట్టేశాను. తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసి నేను చెక్ చేశాను. చూడొచ్చు చక్కగా మనం అయితే ఎంత బాగా బేక్ అయిపోయినాయో మన గ్లాస్ కేక్స్ అయితే, గ్లాస్ హాట్ కేక్స్ చక్కగా బేక్ అయిపోయింది. మూడు గ్లాసులు అయితే ఇలా టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోండి. చాక్లెట్ ఉన్న దగ్గర అయితే గుచ్చొద్దు, ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ అయిపోయి ఉంటుంది కదా, అప్పుడు మనకి తడిగానే తగులుతుంది. వెంటనే తీసేసి ఒక ప్లేట్లో తీసేసుకోండి. వీటిని చల్లగయ్యాక కాదండి, వేడివేడిగా తింటేనే అసలు మజా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా చాక్లెట్ ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా. చక్కగా నేనైతే ఒక గ్లాస్ తీసుకుని వెంటనే తినేస్తాను. అయితే చాలా రకాల కేక్స్ పేస్ట్రీస్ ఇవన్నీ చేస్తుంటాను కదా, వాటన్నిటిని నేను అంత ఏమి అంత ఇంట్రెస్ట్గా తిన్ను. నాకు ఈ హాట్ చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అండి, అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని హాట్గా తినడం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ మెల్ట్ అయ్యి ఇంకా మన దగ్గర గనాష్ ఉంటే, నా దగ్గర ఎప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, గనాష్ ఉంటే పైన డ్రిజిల్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా బేక్ అయిందో, బేకింగ్ సోడా కూడా వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంది, మూతి కూడా కాలింది. నేనైతే ఇప్పుడే పిల్లలకి ఇవ్వను, కొంచెం చల్లగయ్యాక వాళ్ళకైతే ఇస్తాను. మీరైతే వేడిగా ఎంజాయ్ చేయండి, ట్రై చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అండ్ చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు ఎక్కువ హంగామా ఏం లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తినేటప్పుడు చూసుకొని కాలండి, మూత అయితే కాలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.